నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ రైతు మృతి చెందగా మరో రైతు తీవ్ర గాయాల పాలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ఏపీ 07TF3208 నంబర్ గల వాహనం డీసీపల్లి టోల్ ప్లాజాను దాటిన కొద్దిసేపటికే తిరిగి వెళ్లిపోయింది. దీంతో అదే వాహనం ప్రమాదానికి కారణమయ్యుంటుందన్న కోణంలో పోలీసులు బండి నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ వాహనం మదనపల్లికి చెందిందిగా గుర్తించారు. మదనపల్లిలో పోలీసులు బండిని పరిశీలించగా ముందు భాగం దెబ్బతిని ఉండడాన్ని గమనించి బండిని పట్టుకుని డ్రైవర్ను అరెస్టు చేసి వాహనాన్ని సీజ్ చేశారు. Thank you.